ఎన్నికలు దగ్గర పడ్డంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. రోజుకు 3-4 సభలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ రోజు 4 సభల్లో పాల్గొన్నారు. నర్సాపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు సభల్లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నర్సాపూర్లో ఏర్పాటు సభకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పరకాల సభ, అనంతరం 6 గంటలకు ఖైరతాబాద్ సభతో పాటు రాత్రి 8 గంటలకు నాంపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొంటారు. ఎన్నికలు దగ్గర పడ్డంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పీడ్ పెంచారు. రోజుకు 3-4 సభలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ రోజు 4 సభల్లో ఆయన పాల్గొనున్నారు. నర్సాపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లిలో కాంగ్రెస్ కార్యకర్త ఏర్పాటు చేసిన సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నర్సాపూర్లో ఏర్పాటు చేసిన సభకు రేవంత్ హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పరకాల సభ, సాయంత్రం 6 గంటలకు ఖైరతాబాద్ సభతో పాటు రాత్రి 8 గంటలకు నాంపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొంటారు. రేవంత్ సభలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జనవుతున్నారు. నాగేంద్ర, ప్రతిరోజు చూస్తున్నాం ఏ స్థాయిలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ రోజు ప్రచార సభలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ దూకుడుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. వైపు రేవంత్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటన చేయడంతో పాటు ఏసీసీ సంబంధించినటువంటి అగ్ర నేతలు సైతం నిత్యం ఎన్నికల ప్రచారంలో మమేకమయ్యేలా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈరోజు రేవంత్ రెడ్డి 4 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు ఆ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసినటువంటి సభలతో పాటు కార్నర్ మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొని ముఖ్యంగా ఆ సభల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో పైన ప్రధానంగా ప్రజలకి రేవంత్ రెడ్డి వివరించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటలకి నర్సాపూర్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగం చేయబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పరకాల్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సైతం పాల్గొని కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్స్ తో పాటు మరొక వైపు కాంగ్రెస్ తీసుకొచ్చిన మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాల పైన ప్రధానంగా ప్రసంగించబోతున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ కేంద్రంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో సభను ఏర్పాటు చేయడంతో పాటు మరొక వైపు రోడ్ షో సైతం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా మరొక వైపు 8 గంటలకి నాంపల్లి, హైదరాబాద్ కేంద్రంగా ఈ 2 నియోజకవర్గాల్లో నాంపల్లి, ఖైరతాబాద్ ఈ 2 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఇప్పటికే ఒకవైపు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కొత్త వీక్ గా వచ్చి జిల్లాల్లో అత్యధికంగా సీట్లు కైవసం చేసుకునేటటువంటి కాంగ్రెస్ మాత్రం హైదరాబాద్ నగరంలో చాలా వీక్ గా ఉంది అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రతి ఎత్తున ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డితో పాటు ఏజీసీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా తీసుకురావాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. దానిలో భాగంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి నాంపల్లి, ఖైరతాబాద్ ఈ 2 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయబోతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.